పని తీపి చేసి నాపరా లేసారు. అవి బండ్లు వెళ్ళి పక్కకి వెళ్ళిపోతుంది. పిల్లలు పడిపోయినా పెద్దలు పడిపోయినా దిగుతున్నారు. సిమెంట్ పెట్టి చేశారు. మన కావాల్సిన పగల కొట్టేశారు. అలా వదిలేసారు. పట్టించుకోలేదు. లైట్లు సరిగ్గా వెళ్ళగట్లేదు. ఆ చివరి లైట్ ఎన్ని 10 రోజులు కొట్టుకుంటూనే ఉంది. మంచి పంపులు ఎండాకాలం రావు. బోరింగ్ లేవు లేవు. వచ్చిన వాళ్ళ చెప్పడమే కానీ మన ఇదే మాట. నేను ఇల్లు గురించి కానీ దేని గురించి ఎల్లంపరాలు నడితే టీవీ వాళ్ళందరూ ఆపేసాడు. ఆపు 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 ఆపండి. కెమెరాలు ఆపేసి నన్ను దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఇక్కడే పుట్టి పెరిగా మేము. ఇప్పుడు దాకా నాకు మా అక్క కానీ నాకు ఇల్లు లేదు. వంట మహిళది ఇద్దరికి కార్డులు రెండు కార్డు అందులో ఇప్పటికి వచ్చి బియ్యం ఒంటరిగా తీసుకున్నాం గానీ 40 సంవత్సరాల నుంచి మాకు వెనక ఎవరు లేకుండానే బియ్యం తీసుకున్నాం. అందులో తెలీదా మగవాళ్ళు ఉన్నారు లేని అలాంటివన్నీ రావట్లేదండి. ఉన్న వాళ్ళకే రాస్తున్నాడు. భర్తలు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంట్లో ఏమి లేని వాళ్ళు అన్ని ఉన్నాయని చెప్పాను. ఇల్లు ఇస్తున్నా వస్తున్నా అని చెప్పాను. ఇల్లు ప్రతి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇల్లు ఇస్తున్నాను. పట్టాలు వచ్చేసి ఇచ్చేసే ఆయన ఇచ్చింది లేదు. ఈయన ఒకటి ఇచ్చారు కాగితాలు. ఈయన ఇచ్చింది లేదు. ఇవన్నీ రేపు ఇవ్వపోతే మేము రేపు బిజీగా మీటింగ్ పెడదాం నేనే అనుకున్నాను. ప్రతి నాగమండి నా పేరు ప్రతి వాళ్ళు చెప్పడమే కానీ ఇచ్చింది ఇల్లు ఇస్తానా స్థలం ఇస్తాను ఇచ్చేయాలండి. మా దగ్గర డబ్బులు లేదు. మేమే ఇంటికి మేము ఇద్దరం వెళ్ళాడు. మా అక్క చెల్లెలు ఇద్దరం వెళ్తే ఏమన్నది పదవులో లేను. పదవులు ఉన్న వల్ల అడుగుతాడు. ఏం పట్టించుకోను. పదవులో ఉన్నాడు గుమ్మాలకు వచ్చాడు. అడిగావు ఏం కడిగాడు వచ్చి అడిగాము ఏం కడిగాడు ఎవరికి అడిగాడా ఏమన్నా చేశాడా. పుట్టి పెరిగా ఈ పేటలో అది వచ్చి పేటలకు పుట్టి పెరిగి 40 ఇక్కడే ఉన్నాం. చెట్టు భూమి పథకం కింద మీకు ఆ వెలగలేరులో చూసుకెళ్ళలేదు. కాగితాలు ఇచ్చారు. ఇల్లు మాత్రం చూపిలేదు. డబ్బులు లేవు మా దగ్గర. మేము ఏ పూట అప్పుడు ఇచ్చుకుని తిన్నాం. డబ్బులు కావాలంటే అక్కడ తప్ప మీరు ఎత్తా అన్నోళ్ళు ఇచ్చేయాలి. మేము గుర్తు వేసుకుంటాం పాకలు వేసుకుంటాం లేదా చీరలు అడ్డు కట్టుకుంటాం. ఆయన మీకు ఎందుకండి మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే సలహా క్యాన్సిల్ చేస్తాం చేసుకోండి. నప్పేముంది డబ్బులు లేకపోతే డబ్బులు కట్టేస్తారు. మా దగ్గర ఆయన ఇచ్చాడు కదా అని చెప్పి ఇంట్లో నగలు నాటలు తాగట్లు పెట్టుకోండి. మా దగ్గర కూడా లేవు. మరి మేము ఎలా కట్టుకుంటాం. మరి ఏమి లేని వాళ్ళకి ఇస్తున్నామని మాట కూడా ఎందుకు ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకి తీసుకుని ఇల్లే అంత పెద్ద మాయది. 180,000 వేసిన తర్వాత అది ఇల్లు అవుతుంది. అది 6 లక్షలు 7 లక్షలు అవుతుంది. చాలా మంది గొడవ చేస్తారు. మేము ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ పేరులో పుట్టి పెరిగా ఈ పేరు మా పిల్లల పెళ్లి ఈ పేరు మా పిల్లలు కన్నారు. మేము ఇక్కడే ఉన్నాం. ఆ ఇంటి పట్టాది ఒకసారి మాట్లాడదాం. ఇదేంటి మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ 4 బొమ్మలు.